హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అమౌంట్ పెండింగ్లో ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది పూర్తి వివరాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి రాష్ట్రంలో ఉపాధి వేతనాల చెల్లింపుల కోసం పద్దెనిమిది వందల యాభై మూడు కోట్లు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు కూలీలకు వేతన రూపంలో చెల్లించేందుకు గాను ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై మూడు పాయింట్ ఎనభై రెండు కోట్లను విడుదల చేసింది కూలీలు చేసిన పనులకు గాను ఆన్లైన్లో నమోదు చేసిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ల ఆధారంగా నేరుగా కూలీల బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ పథకం ద్వారా దాదాపు అరవై లక్షల మంది కూలీలు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆమోదించిన లేబర్ బడ్జెట్ మేరకు ఇరవై కోట్ల పనిదనాల లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్న నేపథ్యంలో అదనంగా మరో కోట్ల మరి ఆరు కోట్ల పనిదనాలను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా ఈ తెలిపారు సో చూసారు కదా అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు అమౌంట్ రిలీజ్ చేశారు ఇంకా అందరూకి రెండు మూడు రోజులు అకౌంట్లు అయితే పడిపోతాయి చెక్ చేసుకోవచ్చు అందరూ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోనిచ్చే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి